పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్య శాఖ తగిలింది. రాష్ట విభజన ప్రకటన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన కావూరిని సమైక్యవాదులు అడుగడుగున అడుకున్నారు. ద్వారాతిక తిరుమలకు వెళ్తున్న మంత్రిని కాల్పరు చెక్పోస్ట్ వద్ద దందరూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అతని అనుచరులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు కావూరిని మరో వాహనంలో తరలించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అక్కడే బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పదవులకు రాజీనామా చేయకుండా కావూరి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మారిపోయే కావాలి.